హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బాలామృతంతో చక్కెర పార ఎలా చేయాలో చూద్దాం. స్మూత్గా కరకరలాడేవి చేసుకోవచ్చు. ఈ బాలామృత పిండితో కరకరలాడేటువంటివి, స్మూత్గా ఉన్నటువంటి చక్కెర పార ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని ట్రిక్స్, చిన్న సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. మనకు కావలసినవి 2 కప్పుల బాలామృతం పిండి, 1 కప్పు మైదా పిండి, ఎందుకంటే మైదా పిండి స్మూత్ కోసం, 1/2 కప్ షుగర్, మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నా, కాచి చల్లారబెట్టినటువంటి పాలు, నెయ్యి 1 5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, యాలకులు మిరియాలు తీసుకోండి. ఇవి టేస్ట్ కోసము మిక్సీకేసి తీసుకోవాలి. ఫస్ట్ బాలామృత పిండిని మనం మిక్సీకేసి పట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం బరదగా ఉంటుంది కదా. చక్కెర, యాలకులు, మిరియాలు పొడి చేసినవి తీసుకుంటున్నా, మీరు కూడా మిక్సీకేసి తీసుకోండి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా, తొందరగా కరుగుతుంది. మిక్సీ పట్టినటువంటి పిండిలో ఈ షుగర్ పౌడర్, మిల్క్, మైదా అండ్ నెయ్యి, కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ తీసుకొని మనం మంచిగా కలపాలి. ఇవన్నీ వేసుకొని పొడిని బాగా కలపాలి. ఇప్పుడు మనం ముద్దలు పిస్తూ ఉంటే అవుతుంది చూడండి, ఇలా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, స్మూత్గా ముద్దలాగా అవుతుంటుంది. ఇలా కలుపుకొని 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి, ఏదైనా మూత పెట్టి పెట్టండి. ఇలా 10 నిమిషాలు అయినాక తీసి చిన్న చిన్న ముద్దలు చేసుకొని చపాతి పిండిలాగా రోల్ చేసుకొని కట్ చేసి నూనెలో వేయించుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకోవాలి, చేసుకొని సైడ్లు కట్ చేసేయాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి చక్కెర పార అనేది మందంగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, బాగా వేడెక్కింది కదా, వేడెక్కినాక దాన్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అన్నీ ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. వేసుకున్నాక చిన్నగా అవి పొంగుతుంటాయి, పొంగినాక మనం కొంచెం కాలినాక కలపెట్టాలి, లేదంటే అవి విచ్చుకుంటాయి. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపల కూడా మంచిగా ఉడికి ఇవి స్మూత్గా కరకరలాడుతూ ఉంటాయి. మీకు ఒకవేళ రాలేదనుకోండి, చిన్నగా పెట్టుకొని 2 2 వేసుకొని తీసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, మీరు కూడా ట్రై చేసి చూడండి.